నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీసీ కులాల సంఘం ఆధ్వర్యంలో 50% రిజర్వేషన్ల కొరకు బస్సు యాత్ర విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూజుల లింగం గౌడ్, ముదిరాడు సంఘ అధ్యక్షులు వైసైదులు, బీసీ సంఘం అధ్యక్షులు శివరామ్ కృష్ణ, పద్మశాలి సంఘ అధ్యక్షులు తీరందాసు వేణుగోపాల్, గౌడ సంఘ అధ్యక్షులు గుండూరు శ్రీరాములు గౌడ్, యాదవ సంఘ అధ్యక్షులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, కుర్మ సంఘ అధ్యక్షులు తుప్పల్లి యాదగిరి, ఇతర కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు 50% వరకే కుదించడాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీసీలకు పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలలో మన జనాభా తమాషా ప్రకారం 56% ఉన్నాం బీసీలకు రాష్ట్రంలో. 56% రిజర్వేషన్ కావాలని మనం ఉద్యమా చేస్తుంటే పక్కన స్వప్నారెడ్డి అని మెదక్ జిల్లా ఉన్నత వర్గాలు చేసేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు 54% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 50% కుదించడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను దళిత బహుజనులంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం నేడు ఉన్నది. మనం ఎంతమంది ఉన్నామో మనకంత వాటా కావాలని రాజ్యాధికారంలో మన భాగస్వామ్యం ఉండే విధంగా మనం కొట్టాడాల్సిన ఈ నేటి తరుణంలో మరి పాలక వర్గాలు అగ్రవర్ణాలు ఈ విధమైనటువంటి కుట్రలు చేయటం, దీని యొక్క ప్రతి ఒక్క దళిత బహుజనుడు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ మన హక్కుల కోసం పాల్గొనాలని అందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.